మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు శుక్రవారం, పైగా నవరాత్రులలో రెండవ రోజు. ఈరోజు తులసి మొక్క మొదట్లో దీనిని పాతి పెట్టండి చాలు, మీ ఇంట్లో ఉండే సమస్యలన్నీ కూడా పోతాయి. మీరు కోటీశ్వరులుగా మారిపోతారు, మీ జాతకం మారిపోతుంది, డబ్బు ప్రవాహంలాగా వచ్చి పడుతుంది, డబ్బుల ప్రవాహం వస్తుంది, చికాకులు చిరాకులు గొడవలు అన్నిటి నుండి బయటపడగలుగుతారు. కాబట్టి శుక్రవారం రోజు అందరూ ఈ పరిహారాన్ని ఆచరించండి, చక్కగా మీకు ఉండే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి, మీ ఇంట్లోని కష్టాలు సమస్యలు పోతాయి, చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి, అపూర్వమైన లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. శుక్రవారం అనేది లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు. తులసి మొక్కను లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు, లక్ష్మీ స్వరూపంగా భావించి తులసమ్మకు పూజలు చేస్తారు. కనుక ఆ తులసి మొక్క మొదట్లో దీనిని పెడితే చాలు, మీ జీవితం అద్భుతంగా మారిపోతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. తులసి స్వయంగా శ్రీ మహాలక్ష్మి స్వరూపం, అందుకే శ్రీ మహావిష్ణువుకు తులసి అత్యంత ప్రీతికరమైనది. మన సనాతన ధర్మంలో తులసిని ఎన్నో విధాలుగా స్తుతించారు. తులసి లేని ఇల్లు కళావిహీనమని చెప్పారు. తులసి చెట్టు మనుషులను, ఇంటిని, వాతావరణాన్ని పవిత్రం చేస్తుంది, పుణ్యాన్ని ప్రసాదిస్తుంది, శారీరక మానసిక ఆరోగ్యమును ఇస్తుంది. తులసి వనమున్న గృహము పుణ్యతీర్థంతో సమానమని అనేక పురాణాలు శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. తులసి పూజ స్త్రీలకు అత్యంత శుభప్రదం. తులసి చెట్టు ఆవరణలో ఉంటే ఎటువంటి దుష్టశక్తులు పనిచేయవు. ఆధ్యాత్మిక పరంగా ఆరోగ్యపరంగా ఎంతో పేరుగడించటం వలననే తులసి భూలోక కల్పవృక్షంగా దేవతావృక్షంగా పేరు పొందింది. ఇంతటి పవిత్రమైన తులసి మొక్క మొదట్లో శుక్రవారం రోజు దీనిని పాతి పెడితే చాలు, మీకు ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి, ధన సమస్యలన్నీ కూడా పోతాయి. మరి శుక్రవారం రోజు తులసి మొక్క మొదట్లో ఏం పాతి పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు విన్నంతనే సకల శుభాలను కలగజేసే వైభవ లక్ష్మీ వ్రత కథను విందాం. పూర్వం ఒకప్పుడు కైలాసంలో పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి చూసి, ఓ ప్రాణనాథ, భూలోకంలో మానవులందరూ ధనార్జన కోసం ఎడతెరిపి లేకుండా శ్రమ పడుతూనే ఉన్నారు, అయినా వారిలో అతి కొద్ది మంది మాత్రమే ఐశ్వర్యవంతులుగా కావడానికి, అత్యధిక సంఖ్యాకులు దరిద్రులుగానే ఉండడానికి కారణమేమిటి అని అడుగగా సర్వేశ్వరుడు చిరునవ్వి నవ్వి, దేవి, సర్వము వైభవలక్ష్మీదేవి దయను బట్టి ఉంటుంది, సమస్త సంపదలకు ధనధాన్యాలకు ఆవిడే ఆదిదేవత, కాబట్టి ఎవరైతే ఈ సత్యాన్ని గ్రహించి ఆ వైభవలక్ష్మి యందు భక్తి కలిగి సదా ఆమెను ఆరాధిస్తూ ఉంటారో, వైభవలక్ష్మి యొక్క వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారో, వారి పట్ల మాత్రమే ఆ తల్లి యొక్క కృపా కటాక్షాలు ప్రసరింపబడతాయి. అలా ఆమె దయకు పాత్రులైన వాళ్ళు మాత్రమే తమ కృషిలో విజయులై అఖండ వైభవాలను సాధించగలుగుతారు. ఎవరైతే ఆమెను తృణీకరించి ఆమె అనుగ్రహాన్ని విస్మరించి అంతా తమ స్వయం కృషి అని విర్రవీగుతారో, ఎవరైతే శ్రీ వైభవలక్ష్మి స్వరూపమైన ధనాన్ని ఈసడించుతారో వాళ్ళు ఏనాటికి ధనవంతులు కాలేరు. వారి కష్టమంతా వృధా అవుతుంది. కాబట్టి ఎవరైతే ధనవంతులు కావాలని అనుకుంటూ ఉన్నారో వాళ్ళు అవశ్యం ఆ వైభవలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి. అప్పుడే ఆమె కరుణకు పాత్రులై అఖండ సిరి సంపదలతో రాజ వైభోగాలతో తులతూగుతారు అని చెప్పాడు. ఆ మాటలు విన్న పార్వతీదేవి, ఓ ప్రభు, ఆ వైభవలక్ష్మి ఎవరు? ఆమె చరిత్ర ఏమిటి? ఆ వ్రత మహత్యమేమిటి? నాకు పూర్తిగా సెలవివ్వండి అని వేడుకోగా ఆ పరమేశ్వరుడు మరలా ఈ విధముగా చెప్పసాగాడు. ఓ దేవి, అత్యంత పుణ్యదాయకమైన శ్రీ వైభవలక్ష్మి వ్రతమును చెప్పుదును, శ్రద్ధగా వినుము అని ఈ విధముగా చెప్పసాగాను. పూర్వము ఒకప్పుడు భృగు మహర్షి ఆ పరాశక్తి కొరకై తపస్సు చేశాను. అందుకు ఆ అమ్మ సంతసించి ఆ మునికి ప్రత్యక్షమయ్యి ఏమి వరం కావాలో కోరుకోమనెను. అప్పుడు భృగు మహర్షి ఆమెకు నమస్కరించి, ఓ తల్లి, ఈ ప్రపంచము మొత్తము మూడు ముఖ్య అవసరములు అయిన శక్తి, యుక్తి, భుక్తి అను వాటిపైననే నడుస్తుంది. మహామయమైన నీ శక్తి కళ పార్వతి అయి పరమేశ్వరునికి అర్ధాంగిగా సేవించబడుతుంది. నీ విద్యా కళ సరస్వతి అయి బ్రహ్మతో మసులుతుంది. ఇక స్థితి కారకమైన నీ యొక్క వైభవ కళతో నా కుమార్తెగా జన్మించు అని కోరెను. ఆ తల్లి అతని కోరికను మన్నించెను.
తత్ఫలితంగానే పరాశక్తి యొక్క సంపత్ కల భృగువు కుమార్తె వైభవలక్ష్మిగా అవతరించినది. భృగు మహర్షి ఆమెను విష్ణువుకు ఇచ్చి వివాహము జరిపించినాడు. శ్రీహరి కోరికపై ఆ భార్గవీదేవి దేవతలందరికీ ఎనలేని సంపదలను వైభవాలను సంతసించి స్వర్గలక్ష్మిగా వాసికెక్కింది. కానీ ఐశ్వర్య మద్దతుతో ఇంద్రుడు చేసిన ఒకనొక దోషమునకుగాను దుర్వాసుడు ఇచ్చిన శాపకారణంగా ఆ వైభవలక్ష్మి దూరమైపోయినది. దాంతో ఇంద్రుడు దరిద్ర పీడితుడై విష్ణువును ఆశ్రయించినాడు. భార్య విరహ తపుడైన విష్ణువు కూడా ఆలోచించి లక్ష్మీమయమైన క్షీరసాగరాన్ని మదించటం వలనే లక్ష్మీ పున కలుగుతుందని చెప్పాడు. దాంతో దేవర్షులు మందరగిరిని కవ్వంగాను, వాసుకి అనే మహాసర్పాన్ని కవ్వపుత్రాడుగాను అమర్చి క్షీరసాగరాన్ని మదించగా వైభవలక్ష్మి ఆ సముద్రం నుంచి ఆవిర్భవించి లోకాలను కరుణించింది. ఆ సమయంలో ఇంద్రాది దేవతలు చేసిన ప్రార్థనలను మన్నించి ఆ తల్లి 8 మూర్తులుగా భాసించింది. 8 మూర్తులే ఆదిలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, రాజ్యలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్మి. ఈ 8 మూర్తులలో సర్వశ్రేష్టమైనదే ధనలక్ష్మీదేవి. ఆమెనే ఐశ్వర్యలక్ష్మి, వైభవలక్ష్మి అని పిలుస్తారు. ఓ పార్వతి, భక్త సులభ అత్యంత కరుణామయ అయిన ఆ తల్లి లీలలు ఎన్ని చెప్పినా తనివి తీరవు. ఉదాహరణకు ఒక కథ చెప్తాను, వినుము. కళాకాలం క్రితం ప్రతిష్టానపురంలో శ్రీల, సుశీల, గుణశీల, విశాల అనే 4 అక్కా చెల్లెళ్ళు ఉండేవారు. శ్రీ వైభవలక్ష్మి భక్తులైన ఆ 4 కన్యలకు ఉన్న ఊరిలోనే ఉన్నత వంశస్థులైన 4 యువకులతో వివాహం జరిగింది. ఆ పిల్లల అదృష్టవశాత్తు వారి భర్తలు 4 కూడా వివిధ వృత్తుల ద్వారా చక్కని సంపాదనలు కలిగి ఆస్తిపరులై ఆరోగ్యవంతులై వెరజిల్లేవారు. కానీ రానురాను వారిలో అహంకారము తలకెత్తింది. దైవ చింతన తగ్గింది. శ్రీ వైభవలక్ష్మీ దేవి అనుగ్రహం వలనే సంపద వస్తుంది అన్న విషయాన్ని విస్మరించి అంతా తమ ప్రయోజనకత్వమే అనుకున్నారు. మహాపండితులైన శీల భర్తకు తన పాండిత్యం వలనే ప్రపంచం తనను గౌరవిస్తుందనే భావన కలిగింది. ఇందులో వైభవలక్ష్మి దయ ఏముంది? నా నోట్లో విద్య ఉంది, ఎంత గొప్పవాళ్ళైనా నాకు డబ్బులిచ్చి సన్మానించక ఏం చేస్తారు అని భావించాడు. ఎంతటి ధనవంతులైనా తన విద్య ముందు బలాదూర్ అనుకున్నాడు. అతని అహంకారానికి వైభవలక్ష్మీదేవి కోపగించి అతనికి తగిన గుణపాఠం చెప్పదలిచింది. అంతే, అక్కడితో అతని సంపాదన పూర్తిగా పోయింది. అతని పాండిత్యానికి విలువ లేకుండా పోయింది. సంపాదించిన ధనమంతయు ఖర్చయిపోయింది. చివరకు కట్టుబట్టలతో మిగిలారు. స్త్రీల భర్త అతని దారిద్ర్యమును చూసి సమాజం అతనిని దూరంగా నెట్టింది. అతని కుటుంబం మొత్తం ఆకలి దప్పులతో అలమటించసాగారు. రాజస్థానంలో తమ దళాధిపతిగా ఉండే సుశీల భర్త ఒకనొక యుద్ధంలో అపూర్వ విజయం సాధించి రాజు చేత గౌరవించబడి అహంకారముతో తన బలం ముందు ప్రపంచమంతయు దాసోహమే అని విర్రవీగాడు. తన ధనార్జనకు తన బలమే కారణమని భ్రమించాడు. అందుకు ధనలక్ష్మి ప్రమేయము ఏమీ లేదు అని అనుకున్నాడు. దాంతో అమ్మవారు ఆగ్రహించింది. అతడిలో దుర్బుద్ధి నశించింది. దాంతో అనుకోని వైరముతో ఒక గొప్ప ధనవంతుడితో గొడవకు దిగుతాడు. అతనిని తను అడిగిన ధనము ఇవ్వకపోతే నాశనం చేస్తానన్నాడు. అందుకు భయపడిన ఆ ధనవంతుడు మహారాజును ఆశ్రయించి సుశీల భర్త మీద మరిన్ని లేనిపోని విషయాలు కూడా నూరిపోసి తనను కాపాడమని రాజును వేడుకుంటాడు. వెంటనే రాజు తన సేవకుల్ని పంపి సుశీల భర్తను బంధించి తెమ్మంటాడు. ఆ రాజభటులు అతన్ని బంధించి రాజు ముందు నిలిపారు. న్యాయస్థానంలో రాజు అతడిని విచారించి అతని ఆస్తిపాస్తులన్నిటినీ కూడా స్వాధీనం చేసుకుని అతడిని చెరసాలలో బంధించాడు. ఈ విధంగా సుశీల కాపురం కూడా కష్టాల పాలైంది. ఇక వ్యాపారస్తుడైన గుణశీల భర్త దైవానుగ్రహము కన్నా తన తెలివితేటలే వ్యాపారంలో ముఖ్యమని, తన పెట్టుబడితో మాటకారితనంతో మాత్రమే ధనం సంపాదించగలిగాను, అంతేగాని సంపాదించిందంతా దైవానుగ్రహం వలనే అనుకోవటం మూర్ఖత్వమని భావించాడు. అతను దైవారాధనలు అన్నయూ మానివేశాడు. అతని తల పొగరు వలన సాటి వ్యాపారులు అతడికి సహకరించటము మానివేశారు. దాంతో అతని వ్యాపార లావాదేవీలు సన్నగిల్లి అతడి రాబడి తగ్గి అతని కుటుంబము కూడా దారిద్ర్యములో మునిగిపోయింది. ఇక చివరిదైన విశాల భర్త మంచివాడే గాని అధిక సంపాదన వలన చెడు స్నేహాలు పెరిగాయి. కష్టపడి సంపాదించిన దానితో సుఖపడాలే గాని పూజలు వ్రతాలు అంటూ వృధా ఖర్చు చేయటము దేనికి అనుకున్నాడు. చెడు మిత్రుల వల్ల
దుర్వ్యసనాల పాలయ్యాడు. మద్యపానము, వ్యభిచారము, జూదము మొదలగు చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. ఆ కారణం చేత అతని సంపాదనంతా హారతి కర్పూరం వలె కరిగిపోయింది. చివరకు అతడు దరిద్రుడైపోయాడు. రుణదాతల పీడ, పేదరికపు బాధ, వదులుకోలేని వ్యసనాలతో అతడు దుర్మార్గుడిగా మారాడు. తరచూ ధనం కోసం విషయాలను హింసిస్తూ ఉండేవాడు. ఇన్ని కష్టాలు వచ్చినా కూడా ఆ నలుగురు అక్కా చెల్లెళ్ళు మాత్రం ఏదో ఒకనాటికి ఆ జగన్మాత అయిన శ్రీ వైభవలక్ష్మీదేవి తమను అనుగ్రహిస్తుందని, తమ భర్తలను మంచిదారిలో పెట్టి తమకు పూర్వభ వైభవం కలిగిస్తుందని నమ్మేవారు. తాము పస్తులు ఉండినా పర్వాలేదు, తమ బిడ్డలకైనా రవ్వంత ఆహారాన్ని ప్రసాదించమని పదే పదే ఆ లక్ష్మీదేవిని ప్రార్థించేవారు. అందుకు ఆ అమ్మవారికి వారిపై దయ కలుగుతుంది. ఒకనాడు ఆ నలుగురు సోదరీమణులు కలిసి తనను ప్రార్థిస్తున్న శుభ సందర్భంలో ఆ వైభవ లక్ష్మీదేవి ఒక వృద్ధ స్త్రీ రూపంలో వచ్చి వారిని పలకరించి ఇలా చెప్పసాగింది. పిల్లలు, మీ భక్తి ప్రవర్తులను చూస్తూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఏ వైభవలక్ష్మి అనుగ్రహానికి మీరింత విపరీతంగా ఆవేదన పడుతున్నారో వైభవలక్ష్మి ప్రసాదం అతి త్వరితంగా సిద్ధించే మార్గం చెప్తాను. తక్షణమే మీ అక్క చెల్లెళ్ళు నలుగురు మీ ఇళ్లలో శ్రీ వైభవలక్ష్మి వ్రతం చెయ్యండి అని అంటుంది. అవ్వా, చెప్పిందంతా విన్న అక్క చెల్లెళ్ళు అత్యంత సంతుష్ట హృదయులై, ఓ అవ్వా, ఇంతకు ఈ వ్రతాన్ని ఏ విధంగా చెయ్యాలి? ప్రస్తుతము మేము దారిద్ర్యంలో ఉన్నాము గదా, ఆ వ్రతానికి ఎంత ఖర్చు అవుతుంది అని ప్రశ్నించారు. అందుకు ఆ వృద్ధురాలు చిరు మందహాసం చేస్తూ ఇలా చెప్పింది. ఓ అమ్మాయిలు, ఇదేమీ ఖర్చుతో కూడిన పని కాదు. ఎప్పుడైనా సరే 4 లేక 6 లేక 8 అంతకు మించి 11 లేదా 21 గురువారములు కానీ శుక్రవారములు కానీ ఆచరించాలి. ఈ వ్రతాన్ని గురువారాలు చేసేవాళ్ళు తాము మొక్కుకున్న వారాలు చేసి ఆఖరి గురువారము నాటి మరునాడు వచ్చే శుక్రవారం నాడు ఉద్యాపన చెప్పాలి. శుక్రవారములు చేసుకునేవారు ఆఖరి శుక్రవారము నాడే ఉద్యాపన చేసుకోవాలి. ముందుగా మీకు తోచిన గురువారము లేదా శుక్రవారం నాడు కానీ ఉదయమే లేచి కాలకృత్యములు తీర్చుకొని ఇంటిని అలంకరించుకుని తలంటి పోసుకుని, అమ్మా వైభవలక్ష్మీదేవి, ఈరోజు మొదలు ఇన్ని గురువారములు లేదా శుక్రవారములు నీ వ్రతాన్ని ఆచరిస్తున్నాను. నాకు తగిన శక్తిని ప్రసాదించు. నేను చేసే ఈ వ్రతంతో సంతృప్తురాలువై నా కోరికలను నెరవేర్చు అని మొక్కుకోవాలి. ఆ రోజంతా ఉపవాసం ఉండి ఆ సాయంత్రం సూర్యాస్తమైన తర్వాత పూజ ప్రారంభించాలి. ఈ వ్రతానికి ఖర్చు కన్నా శుచి, శుభ్రతలు, సదాచార పాలనము ముఖ్యము. ఏ ఇంటిలోని వారైతే అతిథి అభ్యాంగతలకు దాసుల వలె ఉండి వారి పాదములను కడిగి ఆ తీర్థం శిరస్సున చల్లుకొని తమకన్నా ముందుగా అతిథులకు భోజనాదులు ఏర్పరిచి సేవాదులు చేస్తూ ఉంటారో, ఏ ఇంట ధాన్యము దానం జరుగుతుందో, ఏ ఇంట పితృదేవతలు దేవతలు సదా పూజింపబడతారో, ఏ ఇంటి వారు పరుల పట్ల శత్రుభావం లేకుండా ఉంటారో, ఏ ఇంటి ఇల్లాలు నిరాడంబరియై నిత్య సంతోషంగా ఉంటుందో, ఆ ఇంటిలో శ్రీ వైభవలక్ష్మీ దేవి స్థిరంగా ఉంటుంది. వైభవలక్ష్మి పూజా విధానము. పూజ ప్రారంభించిన రోజు సాయంత్రం సూర్యాస్తమైన తర్వాత తూర్పు లేదా ఈశాన్య గదిలో శుభ్రంగా అలికి పంచవరములతో కానీ లేదా బియ్యపు పిండితో కానీ అష్టదళ పద్మాలు మొదలైన ముగ్గులను పెట్టి దానిమీద నూతన వస్త్రం చతురస్రంగా పరిచి ఆ వస్త్రం మీద తగినన్ని బియ్యము పోసి దానిమీద బంగారు, వెండి, రాగి చెంబును కలసంగా అమర్చి అందులో 4 వైపులా 4 తమలపాకులు లేదా మామిడి ఆకులు కానీ ఉంచి వాటి మీద కొబ్బరికాయలను, దానిమీద ఒక రవికల గుడ్డను పెట్టి ఆ మీదుట ఒక ఎర్రని పువ్వును పాత్రలో ఉంచి అందులో ఒక బంగారు లేదా వెండి నగను ఉంచాలి. అందుకు కూడా శక్తి లేని వాళ్ళు ఆ సమయానికి చలామణిలో ఉన్న నాణ్యమును ఉంచాలి. నేతితో దీపాన్ని వెలిగించి అగరబత్తులతో ధూపం వేయాలి. అమ్మాయిలు, అమ్మవారికి లక్ష్మీ గణపతి కన్నా శ్రీచక్రం అన్నా చాలా ఇష్టము. కాబట్టి ముందుగా లక్ష్మీ గణపతిని, శ్రీచక్రాన్ని పూజించి అనంతరమే వైభవలక్ష్మిని అర్చించాలి. పూజలో తీపి పదార్థాన్ని నివేదన చేయాలి. ఈ పూజలో వెండి బంగారం లేని పక్షంలో పసుపు కొమ్ములను ఉంచి పూజించాలి. ఈ పూజలో తీపి పదార్థము చేయలేని వారు బెల్లం, పటిక బెల్లము, పంచదార అయినా సరే నివేదించవచ్చు. ఏదైనా నలుగురికి పంచగలగాలి. పూజ అనంతరము బంగారు, వెండి నాణాన్ని భద్రపరచాలి. కలశంలో నీళ్లను, సంతానాన్ని కోరుకునేవారు మామిడి చెట్టు మొదట్లోను, సౌభాగ్యాన్ని కోరుకునేవారు తులసి చెట్టు మొదట్లోను, అనుకూల దాంపత్యాన్ని కోరుకునేవారు మల్లె చెట్టు మొదట్లోను, పూల చెట్ల మొదలు పోయాలి. కేవలం ధన ఆకాంక్షులైన వారు ఈ నీటిని తాము మాత్రమే స్వీకరించాలి.
మండపం మీది బియ్యాన్ని పక్షులకు వేయాలి. ఇలా వ్రతాన్ని ఆచరించటం ద్వారా నిరుద్యోగులు ఉద్యోగస్తులు అవుతారు. అవివాహితులకు వివాహం జరుగుతుంది. దరిద్రులు ధనవంతులవుతారు. ఏ ఏ కోరికలు ఉంటాయో ఆయా కోరికలు నెరవేరుతాయి అని ముగించింది ఆ అవ్వ. తక్షణమే ఆ అక్క చెల్లెళ్ళు నలుగురు కూడా అవ్వకు కృతజ్ఞతలు చెప్పుకొని వారి వారి తాహతును బట్టి 4, 8, 11, 21 వారముల పాటు ఆ వ్రతాన్ని మొక్కుకున్నారు. మరుసటి శుక్రవారమే వ్రతం ఆచరించారు. నలుగురు కడు పేదవాళ్ళయ్యి ఉండటము చేత నలుగురు కూడా రాగి కలశమును వాడారు. అందరికన్నా అధిక దరిద్రురాలైన శీల కలశంలో రాగి నాణాన్ని ఉంచి పూజించింది. సుశీల రూపాయి నాణాన్ని ఉంచి పూజించింది. గుణశీల తన ఇంట ఉన్న వెండి నాణాన్ని ఉంచి పూజించింది. చివరిది అయిన విశాల తన ముక్కెరను ఉంచి ధనలక్ష్మిగా ఆరాధించింది. ఎవరు ఏ ఏ రూపాలలో ఆరాధించినను వారి హృదయంలో గల భక్తి భావాలనే ప్రధానంగా స్వీకరించే తల్లి ఆ వైభవలక్ష్మీదేవి. వారు వ్రతం ప్రారంభించిన అతి కొద్ది సమయంలోనే శీల భర్త యొక్క పాండిత్యము ప్రాచుర్యము పొంది అందరిచే గౌరవించబడి తిరిగి అతనికి సంఘంలో గౌరవ మర్యాదలు లభించాయి. తద్వారా వారు ఉన్నతులయ్యారు. సుశీల ఆచరించిన వ్రత ఫలితముగా వారి రాజ్యానికొక యుద్ధం ఏర్పడింది. ఆ యుద్ధ నిమిత్తం అంతకు పూర్వమే లబ్ధ ప్రతిష్ఠుడైన సుశీల భర్తను విడుదల చేసి అతనినే దళపతిగా అభిషేకించి యుద్ధానికి పంపక తప్పలేదు. ఆ యుద్ధంలో అమ్మవారి దయ వలన సుశీల భర్త విజయం సాధించటంతో అతని గత నేరాలన్నీ కూడా మన్నించబడి దళపతిగా స్థిరపడ్డాడు. అంతటితో సుశీల కుటుంబం బాగుపడింది. ఆకస్మికంగా ఏర్పడిన వ్యాపార మార్పుల వలన కొన్ని ప్రత్యేకమైన దినముల ఎగుమతి దిగుమతి విషయంలో గుణశీల భర్త వెలుగులోనికి వచ్చాడు. ఇతర వ్యాపారస్తులందరూ అతనినే ఆశ్రయించారు. సహజంగానే తెలివిగల గుణశీల భర్త ఆ అవకాశాన్ని వినియోగించుకున్నాడు. తద్వారా వారి కుటుంబము పూర్వ వైభవాన్ని పొందింది. ఇక చివరిదైన విశాల వ్రతారంభం చేయగానే అమ్మవారి దయ వలన ఆమె భర్త క్రమముగా చెడు వ్యసనాలన్నింటినీ కూడా ఒకదాని తరువాత ఒకటిగా వదిలివేసినాడు. తన కుటుంబం పట్ల ఎంతో శ్రద్ధ కనపరిచినాడు. వారి కుటుంబము కూడా పూర్వము వలె సుఖ సంతోషములతో జీవించసాగింది. కాబట్టి స్త్రీలు కానీ పురుషులు కానీ ఆ బాల గోపాలమెవరు తనను పూజించినా సరే తక్షణమే ఆ అమ్మ కరుణించి వారి కోరికలను నెరవేర్చును. ఇక వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మీరు ఇప్పటి వరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, శుక్రవారం అనేది చాలా పవిత్రమైన రోజు కనుక ఎవరైతే ధన సమస్యలతో బాధపడుతూ ఉన్నారో, ధనం కావాలని కోరుకుంటూ ఉన్నారో వారు శుక్రవారం రోజు చక్కగా ఒక చిన్న పేపర్ ముక్కను తీసుకోండి. పెద్ద పేపర్ అవసరం లేదు, చిన్న ముక్క తీసుకోండి చాలు. పేపర్ తీసుకుని ఆ పేపర్లో ఒక ఎండు మిరపకాయను పెట్టండి. ఎందుకంటే ఎండు మిరపకాయకు మన ధన సమస్యలను తొలగించి ధనాన్ని రప్పించే శక్తి ఉంది కనుక ముందు ఒక ఎండు మిరపకాయను వేయండి. ఎండుమిరపకాయ చాలా శక్తివంతమైనది. ఎండుమిరపకాయ వేసిన తర్వాత చిటికెడు గలులుప్పును కూడా వేయండి. అంటే ఒక 1/2 స్పూన్ ఉప్పు వేయండి. ఉప్పు కూడా ఎంతో శక్తివంతమైన పదార్థం, లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనది. ఇలా ఉప్పు వేసిన తర్వాత చివరిలో చిటికెడు కుంకుమను కూడా ఆ పేపర్లోనే వేయండి. ఒక ఎండుమిరపకాయ, 1/2 స్పూన్ ఉప్పు, చిటికెడు కుంకుమ, ఈ మూడింటిని పేపర్లో వేయండి. ఆ తర్వాత ఆ పేపర్ను చిన్న పొట్లంలాగా చుట్టేయండి. ఈ పొట్లాన్ని తీసుకుని మీరు పూజలు చేసే తులసి చెట్టు దగ్గరకు వెళ్ళి తులసి చెట్టు ముందు నిలబడి, అమ్మ తులసమ్మ, మాకు ఉన్న ధన సమస్యలు పోయి మేము ధనవంతులుగా మారాలి. ధనం కలిసి రావటం కోసం ఈ పరిహారం చేస్తూ ఉన్నాం. ఫలించేలాగా చూడు తల్లి అని సంకల్పం చెప్పుకొని ఆ పొట్లాన్ని తులసి చెట్టు మొదట్లో చిన్న గొయ్యిలాగా తీసి పాతిపెట్టేయండి. ఇది చాలా పవర్ఫుల్ పరిహారం. ఈ పరిహారం చేయటం వలన మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. ధనం ప్రవాహంలాగా వచ్చి పడుతుంది. ఈ పరిహారాన్ని 2 నెలలకు ఒకసారి చేసుకుంటూ ఉంటే చాలు. అంటే 2 నెలలకు ఏదో ఒక శుక్రవారం చేసుకుంటే మీకు చాలా మంచి జరుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ధన సమస్యలన్నీ కూడా పోతాయి. ధనం ప్రవాహంలాగా వస్తుంది. కనుక మీరు కూడా శుక్రవారం రోజు తులసి మొక్క మొదట్లో దీనిని పెట్టి శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.